తెలుగు రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకోబోతుంది. గత కొద్ది కాలంగా వివాదాలకు, ఒకింత ఉద్రిక్తలకు కారణమవుతున్న పరిస్థితులకు చెక్ పెట్టనబోతుంది. ఈ సందర్భంగా రాజకీయంగా, పరిపాలన పరంగా కూడా ఎదురవుతున్న సమస్యలకు ఇక త్వరలోనే పరిష్కారం దొరికే ఛాన్స్ వచ్చేసిందంటున్నారు రాజకీయ నిపుణులు. ఈ మేరకు తెలంగాణ సీఎం కె చంద్రశేఖర్ రావు, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా తెలుస్తుంది. తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల ఫిర్యాదులను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైపోయింది. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించేందుకు ముహూర్తం ఖరారు చేసేసింది. వచ్చే నెల 5న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశాన్ని నిర్వహించాలని వాళ్ళు నిర్ణయించారు. ఈ భేటీపై సహజంగానే వివిధ వర్గాల్లో ఆసక్తి ఉత్కంఠ నెలకొంది. ఏపీ చేపడుతున్న రాయలసీమ ఎత్తిపోతల పథకం, పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపునకు సంబంధించి కృష్ణా బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు చేసిన సంగతి అందరికీ తెలిసిందే. రెండు రాష్ట్రాలు పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నప్పటికీ అపెక్స్ కౌన్సిల్ భేటీ ఏర్పాటు చేయాల్సిందిగా, ఎలాంటి ప్రతిపాదనలను నది యాజమాని బోర్డులు కేంద్రానికి పంపలేదు. గతంలో కేంద్ర జలశక్తి ఈ భేటీకి సంబంధించి ఎజెండా అంశాలు కోరినప్పటికీ కూడా రెండు రాష్ట్రాలు అసలు పంపలేదట. మరోవైపు ఈ విషయంలో కేంద్రమో అడుగు ముందుకే వేసి మరీ ఎజెండాతో పాటు తేదీని కూడా ఖరారు చేసింది. ఈ మేరకు కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి యూపీ సింగ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులకు లేఖలు రాశారట. కరోనా వ్యాప్తి నేపథ్యంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశాన్ని నిర్వహించాలని అపెక్స్ కౌన్సిల్ చైర్మన్, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ నిర్ణయించారని, 5న సీఎంలు అందుబాటులో ఉంటారా లేదా అన్న దానిపై సమాచారం ఇవ్వాలని కోరారట. కాగా కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న కీలకమైన సమావేశంలో పలు ముఖ్యమైన అంశాలు చర్చకు రానున్నాయి. అపెక్స్ కౌన్సిల్ సమావేశానికి కేంద్ర జలశక్తి 4 అంశాలతో అజెండా రూపొందించింది. 1, కృష్ణా బోర్డ్ గోదావరి బోర్డ్ పరిధులను నిర్ణయించడం. ఇక 2, అపెక్స్ కౌన్సిల్ పరిశీలన ఆమోదం కోసం కృష్ణా గోదావరి బోర్డులకు కొత్త ప్రాజెక్టులు డిపిఆర్లను అందజేయడం. 3, కృష్ణా గోదావరి నది జలాలను ఇరు రాష్ట్రాల మధ్య పంపిణీ చేసేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయడం. ఇక 4, కృష్ణా బోర్డ్ ప్రధాన కార్యాలయాన్ని ఆంధ్రప్రదేశ్కు తరలించడం అజెండాలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వివిధ కీలకమైన అంశాలపై కూడా క్లారిటీ రాబోతున్నట్టుగా తెలుస్తుంది. ఏదేమైనా రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మరోసారి ఈ రకంగా భేటీ అవుతుంటే సర్వత్రా ఉత్కంఠ రేగుతుంది. చూడాలి ఏం జరుగుతుందో మరి. ఏది ఏమైనా ఈ వీడియోపై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే మా ఈ ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి.